మీరు ఒకటి ఎవరితో బెట్టింగ్ కూడా చెప్పారంట కదా, నేను 30,000 ఓట్లతో గెలిస్తే ఒకవేళ ఓడిపోతే 1,00,000 రూపాయలు ఇస్తా అని చెప్పినారంట కదా. పందెం నాకు టికెట్ వస్తే నేను ఒకవేళ కూడా 30,000 ఓట్లతో గెలిచకపోతే నువ్వు ఏ పందానికైనా రెడీ రా, తీసుకొని రా. ఆన్ రికార్డ్ చెప్పు. మొన్న కూడా మొన్న ఎలక్షన్కి కూడా నేను పందెం కట్టాను. యా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతా అంటే 2.5 కోట్లు వచ్చింది నాకు. చెప్పనీ దేశంలో లక్ష జరుగుతానయ్యా. నువ్వు పోయా గవర్నమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఈ ఎకరా 12 కోట్లు అంటారు. మార్కెట్ వాల్యూ 100 కోట్లు. ఏం గవర్నమెంట్ తెలియదు మార్కెట్ వాల్యూ ఏదో లేకపోతే బుక్ వాల్యూ తెలియదాయా. సో మీరు ఈసారి గెలిస్తే 30,000 ఓట్లతో గెలుస్తారు. 30,000 ఓట్లతో ఖచ్చితంగా గెలుస్తా. గెలిస్తే గెలవకపోతే గెలవకపోతే నాది పోతుంది, నీదేం పోతుంది, పోతుంది. నీకేమి పోయినాడు అది పోతే ఉందయ్యా. మానవు ప్రాణాలు వస్తువు పెట్టి రాజకీయం చేసాం. నువ్వే చెప్తాను, దెబ్బలు తగిలినాయా? తగిలినాయి. డబ్బులు పోయినాయా? పోయినాయి. అసహనం వచ్చిందా? వచ్చింది. కోపం వచ్చిందా? వచ్చింది. అన్ని ఏజ్ అంటే ఏం పోయింది కానీ 42కి ఏం ఏజ్ కాదు. మనసు ప్రశాంతంగా ఉంటే చాలే. కానీ అన్న ఇంకోటి లాస్ట్ లో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని మళ్ళీ కలయ్యా కలయ్యా ఈసారి 10 రూపాయలు కట్టమనే కట్టనయ్యా. ఈసారి లేదయ్యా, పరిస్థితి లేదయ్యా. జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి చేయలే కింద పడిపోయినాయ్యా. ఈసారి లేదయ్యా. నేను స్వామి నువ్వు దీన్ని ఎత్తకొచ్చి ఎత్తకొచ్చి జగన్మోహన్ రెడ్డికి నాకు పెట్టద్దయ్యా. జగన్మోహన్ రెడ్డితో యుద్ధం చేసే వీరు చంద్రబాబు నాయుడయ్యా, నేను కాదయ్యా స్వామి. నన్ను ఎంతవరకు రాయచూటి వరకు అడుగుయా. గోల్చెరువు ఘాటు కలకడ అని రెండు ఉంటాయి, ఆ మధ్యలో ఉంది రాయచూటి, ఇంత బుడ్డ కాన్స్టిట్యున్సీ. దాని గురించి ఏదైనా ప్రజలకు సంబంధించి ఏదైనా అడుగుతా, ఇంత దూరం వచ్చిన పెళ్లిళ్ళు సావులన్నీ వదులుకుంటా నన్ను ఏదైనా పనికొచ్చే క్వశ్చన్ అడుగుతా. ఫైనల్ గా సింగిల్ వార్డ్ అబౌట్ రాజశేఖర రెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి లీడర్ అంతే, అఫెక్షనేట్ లీడర్ అంతే. సింగిల్ వార్డ్ అబౌట్ జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ రెడ్డిని ఆయన మనసుకు రీచ్ అయ్యే వాళ్ళే కాగలుగుతారు. అంటే మనము ప్రేమించడం కాదు జగన్మోహన్ సింగిల్ వార్డ్ చెప్పారు. సింగిల్ వార్డ్ కాదే, జగన్మోహన్ రెడ్డిది వన్ సైడ్ లవ్. ఆయన లవ్ చేయడం మనం చేయాలి. నాకు తెలిసి నేను ఆయన లవ్ చేసిన, ఆయన మమ్మల్ని చేయలా. అంటే అది ఏమో ఆయన వేలో నేను ఎట్లా ఉండాలనుకున్నాడో నేను ఎక్స్పెక్టేషన్స్ ఆయనకు రీచ్ కాలేదు. రామప్రసాద్ రెడ్డి, రామప్రసాద్ రెడ్డి అనేవాడు ప్రజాసేవకుడు, దాసి. రాయచూటి ప్రజలకు దాసి అంతే. నేను అయ్యా నువ్వు నాకు రాష్ట్రపతికో గవర్నర్కు ఇచ్చినా కూడా నీ ఫోన్ అయ్యా. నా శక్తి రాయచూటి వరకు 6 మండలాలు ఒక మున్సిపాలిటీ ఉంది అయ్యా. ఆ పరిధిలోనే నాకు ప్రజలకు సేవ చేయడం నాకు ఇష్టం. ఓకే, సో ఐ వోంట్ బి బియాండ్ మై లిమిట్స్. నేను ఆలోచించాను రోహిత్, నా శక్తి ఎంత ఉందో అంత ఆలోచిస్తాను.